2008 యాడమ్ గిల్క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్, హెర్షల్ గిబ్స్, రోహిత్ శర్మ, ప్రజ్ఞానోజా, ఆర్పి సింగ్, చమిందా వాస్, ఎంతమంది హేమాహేమీలున్న టీం. వరల్డ్ ఆల్ టైమ్ ఎలెవెన్ని తీసుకుంటే ఎట్లీస్ట్ నలుగురైన ఫ్యూచర్ అవుతారు. కానీ మొదటి సీజన్లోనే పాయింట్స్ టేబుల్లో అట్టడుగుస్తాను. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 2 గెలుపులు. వేరే టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఎవ్వరికీ లేనంత స్ట్రాంగ్ టీం డెక్కన్ ఛార్జెస్దే. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అందరికంటే వీక్ టీం అయిన రాజస్థాన్ రాయల్స్ కప్పెగరేసుకుపోయింది. డెక్కన్ ఛార్జెస్కి ఘోర అవమానం. డెక్కన్ ఛార్జెస్ కంటే ఆల్ టైమ్ నెంబర్ 1 వికెట్ కీపర్ కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్కి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంచినందుకు అంతకంటే ఘోర అవమానం. ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ డెక్కన్ ఛార్జెస్ని అన్న మాట అనకుండా రోజుకొకలా ట్రోలింగ్. ఇవన్నీ నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నాడు ఒక విస్ఫోటనం లాంటి వ్యక్తి. కానీ ఆ నిశ్శబ్దం వెనక పెను జ్వాలలా రగులుతున్న కసి తిట్టిన ప్రతి ఒక్కరికి తలదన్నేలా ఆటతోనే సమాధానం ఇవ్వాలనుకున్నాడు ఆ మహామనిషి. రోజులు మారాయి, సంవత్సరం మారింది, 2008 2009 అయ్యింది. డెక్కన్ ఛార్జెస్ ఆట కూడా మారింది. ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే అపోజిషన్ టీం ఇచ్చిన స్కోర్ని 13 ఓవర్లలోనే ఊదిపారేశారు. ఎగసి పడే అలలా అలసిపోని కెరటంలా వాళ్ళ కంబ్యాక్ని ఇచ్చారు. కంబ్యాక్ అంటే ఇలా ఉండాలరా అని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పారు. ఎదురు పడిన ప్రతి శత్రువుకు భయం పుట్టేలా బంతాట ఆడుకున్నారు. కంబ్యాక్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ సెట్ బ్యాక్స్ అని ఉద్యమించారు. కానీ మళ్ళీ ఒక ట్విస్ట్, ప్లేఆఫ్కి వెళ్తామా వెళ్ళామా అన్న ఒక్క భయం. 14 మ్యాచ్ల్లో పంజాబ్ ఒక్క మ్యాచ్ గెలిచినా 8 విజయాలతో వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్తారు. కానీ వాళ్ళు ఓడిపోయారు. మొత్తానికి రన్ రేట్ డిఫరెన్స్తో ప్లేఆఫ్స్కి వెళ్ళారు. ప్లేఆఫ్స్లో ఉన్న 4 టీమ్స్లో 4 స్థానం డెక్కన్ ఛార్జెస్దే. అప్పటికీ డెక్కన్ ఛార్జెస్ కప్పు కొడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఆ సీజన్లో ఆడిన ప్రతి మ్యాచ్లోని అన్ని టీమ్స్ని డామినేట్ చేసిన ఢిల్లీతో సెమీఫైనల్ మ్యాచ్. ఢిల్లీ లాంటి టీంపై గెలిస్తే కప్పు గెలిచినట్టే. ఒక్కసారి అప్పటి ఢిల్లీ టీంని చూసుకుంటే గంభీర్, వార్నర్, సెహ్వాగ్, దిల్సన్, డివిలియర్స్, దినేష్ కార్తిక్, అలాంటి టీంపై కూడా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని 2 ఓవర్ల 2 బంతులు మిగిల్చి మరీ కొట్టి ఘనంగా ఫైనల్కి వెళ్లారు. అటు ఆర్సీబీ కూడా చెన్నైని 1 ఓవర్ 1 బాల్ మిగిల్చి కొట్టి ఫైనల్కి వచ్చింది. అక్కడ పుట్టింది ఐపీఎల్లో మొట్టమొదటి ఎల్ క్లాసికో. ఇప్పుడున్న ఎల్ క్లాసికోని పక్కన పెడితే అప్పుడున్న అసలు సిసలైన ఎల్ క్లాసికో, హైదరాబాద్ వర్సెస్ బెంగుళూరు, డెక్కన్ ఛార్జెస్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. అప్పుడు చరిత్ర రాసుకున్న ఎల్ క్లాసికో ఇప్పటికీ ఆ చరిత్ర పునాదులు చెరక్కుండా ఈ 2 టీమ్స్ మధ్య అలాంటి మ్యాచ్లే జరుగుతాయి. పేరు మోసిన సైనికులతో ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీలో పరాక్రమమే వాళ్ళ యుద్ధానికి మార్గంగా ఎంచుకొని పోరాడమే వాళ్ళ సిద్ధాంతంగా మార్చుకొని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై గెలిచి 8 టీమ్స్ ఉన్న టోర్నమెంట్లో అజేయంగా కప్పుకొట్టారు. 2008 అట్టడుగు స్థానంలో ముగించి 2009 ఉన్న 7 టీమ్స్ని మట్టి కరిపించి కప్పుకొట్టారు. ఎత్తిన ప్రతి వేలు ముడుచుకుంది, తిట్టిన ప్రతి నోరు ప్రశంసించింది, బాధపడిన ప్రతి ఒక్క అభిమానికి బద్దలైపోయే కంబ్యాక్ ఇచ్చి మరీ వాళ్ళ బాధకు బదులు తీర్చుకుంది. ఎంటైర్ హైదరాబాద్ చేత సలాం కొట్టించుకుంది ద వన్ అండ్ ఓన్లీ డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్. కానీ తర్వాత సీజన్లో కేవలం ప్లేఆఫ్కి మాత్రమే చేరుకోగలిగింది. ఆ తర్వాత 2 సీజన్స్లోని డెక్కన్ ఛార్జెస్ పూర్తిగా మారింది, ఆన్ ఫీల్డ్ అండ్ ఆఫ్ ఫీల్డ్లో కూడా. 2012 జూన్ డెక్కన్ ఛార్జెస్ ఓనర్స్ అయిన డెక్కన్ క్రానికల్ స్టాక్స్ డౌన్ అయ్యాయి. ఎంతలా డౌన్ అయ్యాయంటే వాళ్ళ టీం ప్లేయర్స్కి శాలరీ కూడా ఇవ్వలేనంతలా. ప్లేయర్స్ శాలరీ అయిన 13 కోట్ల సెకండ్ ఇన్స్టాల్మెంట్ని డెక్కన్ ఛార్జెస్ ఓనర్స్ పే చేయలేకపోయారు. అప్పటికే 4 నెలలు లేట్ చేశారు. కానీ బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తూ ఆగస్ట్ 10 2012 వరకు ఆ డేట్ని ఎక్స్టెండ్ చేయమన్నారు. బీసీసీఐ కూడా ఎక్స్టెండ్ చేసింది. బట్ ఆ డెడ్లైన్లో కూడా వాళ్ళు పే చేయలేకపోయారు. ఆగస్ట్ 14 2012 టీమ్ ఓనర్స్ ఎందుకు పే చేయలేకపోయారో ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి ఇచ్చారు. మళ్ళీ ఈ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేసుకోవడానికి టీమ్కి 30 డేస్ టైం ఇచ్చారు. బట్ ఆ డెడ్లైన్ ఇచ్చిన వితిన్ 2 రోజుల తర్వాత డెక్కన్ ఛార్జెస్ టేబుల్పై మరొక నోటీస్. ఐపీఎల్కున్న ఇంటిగ్రిటీని వాల్యూని కన్సిడర్ చేస్తూ ఫ్రాంచైజీని ఐపీఎల్ నుంచి టెర్మినేట్ చేస్తున్నామని. ఈ డెసిషన్ని ఛాలెంజ్ చేస్తూ బీసీసీఐపై డెక్కన్ ఛార్జెస్ తిరిగి కేసు వేసింది. ఆ కేసులో బీసీసీ ఐపీఎల్ నుంచి డెక్కన్ ఛార్జెస్ని అన్యాయంగా టెర్మినేట్ చేసినందుకు 630 కోట్లు,
ఎందుకంటే బీసీసీఐ టెర్మినేట్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే స్పాన్సర్స్, సెంట్రల్ రెవెన్యూ, ప్రైజ్ మనీ వీటన్నింటినీ నష్టపోయారు కాబట్టి 630 కోట్లు. అండ్ వాళ్ళ ఫ్రాంచైజీని 10 ఇయర్స్కి బిట్ చేస్తే 5 ఇయర్స్లోనే టెర్మినేట్ చేయడం వల్ల మొత్తం కలిపి బీసీసీఐ డెక్కన్ ఛార్జెస్కి 4,816 కోట్లు విత్ 10% ఇంట్రెస్ట్ రేట్తో డెక్కన్ ఛార్జెస్కి బీసీసీఐ పే చేయాలని తీర్పిచ్చింది. బట్ తిరిగి బీసీసీఐ డెక్కన్ ఛార్జెస్పై కేసు వేసి వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ తప్పని ప్రూవ్ చేసి ఆ మొత్తాన్ని 36 కోట్లకు తగ్గించుకొని 36 కోట్లు డెక్కన్ ఛార్జెస్కి పే చేసింది. అండ్ వాళ్ళ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టింది బీసీసీఐ. మళ్ళీ సేమ్ హైదరాబాద్కి సంబంధించిన పీవీపీ వెంచర్స్ 900 కోట్లకు బిట్ చేసింది. ఆ అమౌంట్ నచ్చక బీసీసీఐ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసి ఫ్రెష్గా బిట్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అందరికంటే ఎక్కువగా సన్ నెట్వర్క్ బిట్ చేసి ఫ్రాంచైజీని దక్కించుకుంది. అలా పుట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. అప్పట్లో మీకు కనుక సరిగ్గా గుర్తుంటే సన్ టీవీ నెట్వర్క్కి సంబంధించిన అన్ని ఛానల్స్లో, అంటే జెమినీ టీవీ, జెమినీ మ్యూజిక్, జెమినీ మూవీస్, ఈ ఛానల్స్లో ఒక స్క్రోలింగ్ వచ్చేది. ఇలా మేము ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీని కొన్నాము. ఆ ఫ్రాంచైజీకి ఎవరైనా హైదరాబాద్ని ఇంక్లూడ్ చేసి మంచి పేరు సజెస్ట్ చేస్తే వాళ్ళకి సో అండ్ సో మనీ, ప్రైజ్ మనీ ఇస్తామని ఒక స్క్రోలింగ్ వచ్చేది. ఇప్పుడు సన్ రైజర్స్కి మూవ్ అయ్యే ముందు ఒక్కసారి డెక్కన్ ఛార్జెస్కి ఆడిన ప్లేయర్స్ని గుర్తు చేసుకుందాం. సో దట్ ఐ ఫీల్ మీ అందరికీ ఆ గోల్డెన్ డేస్, ఆ గోల్డెన్ ఎరాలోకి వెళ్ళినట్టు అనిపిస్తుందని. యాడమ్ గిల్క్రిస్ట్ గ్రౌండ్కి అన్ని వైపులా సిక్స్లు కొడుతుంటే అని వచ్చే థీమ్ సాంగ్ని ఎప్పటికీ ఐపీఎల్లో ఏ టీమ్ థీమ్ సాంగ్ రిప్లేస్ చేయలేకపోయింది. ఈవెన్ ఆపోజిట్ టీమ్ ఫ్యాన్స్ కూడా విని అప్రిషియేట్ చేసేవారు. అండ్ అంతటి పవర్ఫుల్ లోగోని ఎప్పటికీ కూడా ఏ టీము రిప్లేస్ చేయలేకపోయింది. అలాంటి లోగో అది, ఆ జెర్సీ, ఆ థీమ్ సాంగ్, డెక్కన్ ఛార్జెస్ అనే పేరు టోటల్గా ఒక డిఫరెంట్ వైబ్. యాడమ్ గిల్క్రిస్ట్, వివిఎస్ లక్ష్మణ్, హర్షల్ గిబ్స్, ప్రజ్ఞానోజా, షాహిద్ అఫ్రిది, రోహిత్ శర్మ, ఆర్పి సింగ్, ఆండ్రూ సైమండ్స్, చమిందా వాస్, డ్వేన్ స్మిత్, మిచెల్ మార్ష్, కేమర్ రోచ్, కుమార్ సంగకర, జేపీ డుమిని, శిఖర్ ధావన్, క్రిస్ లిన్, కెవిన్ పీటర్సన్, ఇషాంత్ శర్మ, డేల్ స్టెయిన్, కెమరన్ వైట్, అండ్ మన తెలుగు ప్లేయర్స్ వేణుగోపాల్ రావు, కళ్యాణ్ కృష్ణ, ఆశిష్ రెడ్డి, తిరుమల శెట్టి సుమన్. ప్రతి ఒక్క పేరు ఒక ఐకానిక్ పేరు. ఒక్కసారి ఈ వీడియోని పాస్ చేసి అప్పట్లో ఈ ప్లేయర్స్లో ఎవరు మీ ఫేవరెట్ ప్లేయరో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇప్పటికీ గుర్తున్న డెక్కన్ ఛార్జెస్ బెస్ట్ మూమెంట్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే రోహిత్ శర్మ హ్యాట్రిక్ అండ్ డెక్కన్ ఛార్జెస్ కప్పు కొట్టడం ఇప్పటికీ నా బెస్ట్ మూమెంట్స్. డెక్కన్ ఛార్జెస్ అంటే ఒక పేరు మాత్రమే కాదు, డెక్కన్ ఛార్జెస్ ఈజ్ అన్ ఎమోషన్. ఇప్పటికీ డెక్కన్ ఛార్జెస్ని చాలామంది హైదరాబాద్ ఫ్యాన్స్ మిస్ అవుతూనే ఉంటారు. అసలు వాళ్ళని ఫ్యాన్స్ అంటారా? అక్కడ డెక్కన్ ఛార్జెస్తో మొదలై ఇప్పటికీ దానికి పుట్టిన చైల్డ్ ఫ్రాంచైజీ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ని కూడా అస్సలు వదలలేదు. సన్ రైజర్స్ని తన భుజాల మీద పెట్టి మోసిన వార్నర్ని వదిలేశారు. ప్రపంచ నెంబర్1 T20 బౌలర్ రషీద్ ఖాన్ని వదిలేశారు. వన్ ఆఫ్ ది కూలెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ వార్నర్ లేకపోయినా ఒంటి చేత్తో సన్ రైజర్స్ని రన్నర్అప్ చేసిన విలియమ్సన్ని వదిలేశారు. అయినా సరే వాళ్ళు ఎక్కడున్నా బాగా ఆడాలని కోరుకున్నారే తప్ప సన్ రైజర్స్ని మాత్రం వదలలేదు. ఫ్రాంచైజీ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఒక ఇంటి యజమాని తీసుకున్న నిర్ణయంలో గౌరవించి ఇప్పటికీ ప్రతి ఒక్క నిజమైన డెక్కన్ ఛార్జెస్ అభిమాని తన భుజాల మీద ఆరెంజ్ జెండాని మోస్తూ ఇది నా టీం అని గర్వంగా తిరుగుతారు. ఒక ప్లేయర్ ఉండడం వల్ల ఒక ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ కాదు సన్ రైజర్స్ అభిమానులు, చాలామంది హోమ్ టీమ్ అని ఫ్యాన్స్ అయ్యారు, ఇంకొంతమంది ఫ్రాంచైజీ నచ్చి ఫ్యాన్ అయ్యారు. కానీ ఫ్యాన్ అయిన ఏ ఒక్కడు వదలకుండా ఇంకా అలాగే పట్టుకొని ఉన్నాడు. ప్లేయర్ని చూసి ఫ్రాంచైజీకి సపోర్ట్ చేస్తే అదేం ఫ్యానిజం రా. ఫ్రాంచైజీ హైలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఒక్కసారి పట్టుకున్న జెండా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఆఖరికి ఫ్రాంచైజీ ఎండైనా వదలని పిచ్చి అభిమానం కదా అసలైన ఫ్యానిజం. అండ్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఫస్ట్ సీజన్లోనే వీక్ టీమ్ అని అందరూ భావించిన ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యింది. కానీ ఆ తర్వాత 2 సీజన్స్లో 6వ స్థానంలోనే ఉండిపోయింది. అండ్ 2016లో ఒక్క ఎక్స్పర్ట్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు ఈ టీం కప్పు గెలుస్తుందని, అంత వీక్ టీం. కానీ ఆస్ట్రేలియా నుంచి ఒక్క మనిషి ఇలాంటి టీంతో కూడా కప్పు కొట్టొచ్చని అనుకున్నాడు, నమ్మాడు, కప్పు కొట్టి చూపించాడు. ఎప్పటికీ ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి కప్పు కొట్టిన ఏకైక టీం సన్ రైజర్స్ హైదరాబాద్. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందన్న ఒక్క రీజన్తో ఈ వీడియోని ఇక్కడతో ఆపుతున్నాను. మీకు కనుక సన్ రైజర్స్ టీమ్ 2016 జర్నీ మీద ఒక్క వీడియో కావాలంటే ఈ వీడియో 1000 లైక్స్ చేరుకోగానే చేస్తాను. అండ్ మీకు క్రికెట్ రిలేటెడ్ వేరే ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఆ వీడియోని చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి
తర్వాత నేను పెట్టబోయే వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.